हेलो फैमिली वेलकम टू अवर चैनल मन श्री बाबा कोटेश्वर मंदिर की वच्चेसाम इदी हैदराबाद मरियु सिकिंद्राबाद जंट नगरालो प्रत्येकमैन देवालयम आलयम मिलिटरी वाल आध्वर्यंलो उंटुंदी एंटर अव्वालंटे एदो ओक आईडी प्रूफ खच्चितंगा उंडाली ఎంట్రెన్స్ నుండి లోపల టెంపుల్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బైక్ పైన రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ క్యారీ చేయాలి. టెంపుల్ ముందు 21 అడుగుల ఎత్తులో ఉన్న శివుని విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహాన్ని 2022లో నిర్మించారు. ఈ టెంపుల్ ఒక కొండపై ఉంది. పైకి వెళ్ళే దారిలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అందులో బాబా టెంపుల్, గణేష టెంపుల్, ఇంకా శివ టెంపుల్ కూడా ఉంది. పైకైతే వచ్చేసాము. చూశారు కదా, టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయ చరిత్ర 1 శతాబ్దపు నాటిది మరియు 900,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన సహజ శివలింగాన్ని సూచించే శివపురాణంలో ప్రస్తావన ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో స్టోన్ క్వారీ ఉండేదట. కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఇక్కడ ఈ శివలింగం కనుగొనబడింది. ఇక్కడున్న శివలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చు. ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి, రాధాకృష్ణ ఇంకా దుర్గామాత దర్శనమిస్తారు. అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో మనకి ఎటు చూసిన గంటలే కనిపిస్తున్నాయి. ఇక్కడే ఐస్ శివలింగం కూడా ఉందంట. రండి, వెళ్ళి చూద్దాం. వీకెండ్స్లో మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ గుహలోనే ఐస్ శివలింగం ఉందంట. ఈ టెంపుల్కి వచ్చినప్పటి నుండి చూస్తున్నామండి. ఇక్కడైతే ఒక్క అయ్యగారు కూడా లేరు. ఈ టెంపుల్ అంతా ఆర్మీ వాళ్ళే చూసుకుంటున్నారు. చూశారు కదా, ఐస్ శివలింగం చూడ్డానికి చాలా బాగుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ 6 to 9, మళ్ళీ ఈవినింగ్ 4 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. సండే రోజు మాత్రం మార్నింగ్ 6 to 11:30, ఆఫ్టర్నూన్ 3 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్స్ బొల్లారంలో ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.